మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. జీవముగల దేవుని సంఘం అనే పరిచర్య ద్వారా మీ ముందుకి వస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం ఉదయం 7:30 నిమిషాలకు ఈ ఛానల్లో ఈ కార్యక్రమము ప్రసారమవుతుంది. అనేక మంది దైవవాక్యము వింటున్నారు, బలపడుతున్నారు, అలాగే దేవుని ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. ప్రియ దేవుని ప్రజలారా, మనందరము కూడా దేవుని ప్రజలమై ఉన్నాం, లేదా పరలోక పౌరులము, దేవుని రాజ్యానికి వారసులమై ఉన్నాం. ఈ లోకములో ప్రభు మనల్ని ప్రత్యేకించి ఆయన రాజ్య వారసులుగా మనల్ని సిద్ధపరచుకున్నాడు. ప్రియ దేవుని ప్రజలైన మనందరము కూడా దేవుని నామములో దేనిని గురించియు చింతపడకూడదు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య కార్యక్రమమును ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. పరలోకమందు కోట్లాది దేవదూతలు సైన్యములకు అధిపతి అయిన యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనియు నిత్యము గాన ప్రతి గానములతో నిన్ను స్తుతించి ఆరాధించుచున్నారు ప్రభు. నీ సింహాసనము ఎదుట 24 పెద్దలు సాగిలపడి నమస్కరించుచు మహిమ ఘనత ప్రభావములు నిత్యము నీకే చెల్లించుచున్నారు తండ్రి. నీ పరిశుద్ధమైన నామమును స్తుతించే భాగ్యం నాయన కొనియాడే ధన్యత మాకు కూడా అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన జీవము గల దేవుని సంఘ పరిచర్య ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నాయన ఈ వాక్యం వింటున్నారో అటు బిడ్డలను మీరు దీవించి వర్ధల చేయమని యేసు నామములో అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని ప్రజలారా, దైవ జనంగమా, మరి ఈరోజు ఈ కార్యక్రమమునకు స్పాన్సర్ చేసిన పెద్దలు బేమడోలు జేమ్స్ గారు, ఆయన భాగస్వామి అయిన వసంతి కుమారు గారు, వారి కుటుంబం ఈరోజు కార్యక్రమమునకు స్పాన్సర్ చేశారండి. వారి కుటుంబాన్ని దేవుడు దీవించి వర్ధల్ల చేయునుగాక, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, మనందరము కూడా దేని విషయములో చింత పడకూడదు. మత్తయి సువార్త 6:25 దైవవాక్యం ఇలాగూ చెలవిస్తూ ఉంది. అందువలన నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చినను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చినను చింతపడుకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని మనం చింతించకూడదండి. ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక విషయాల గురించి మానవులు చింతిస్తూ ఉన్నారు. స్థలము లేదని, ఇల్లు లేదని, ఉద్యోగము లేదని, వివాహము కాలేదని, వివాహమైన స్త్రీలకు బిడల్లేరని అనేక విషయాలలో చాలామంది చింతిస్తూ ఉన్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చింతిస్తూ ఉన్నారు. ఏ విషయంలో కూడా మనము చింతించకూడదని ప్రభు చెప్తూ ఉన్నారు. ఆకాశ పక్షులు చూడిడి, ఆ విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకునవు,
మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు. మనము క్రీస్తు రక్తములో కడగబడిన వారిమి. మనము దేవుని వారసులమై ఉన్నాం. చీకటిలో నుంచి ఆశ్చర్యమైన ఆయన వెలుగులోనికి మనం పిలువబడ్డాం. పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉన్నాం. పక్షుల కంటే అతి శ్రేష్టమైన వారిమి మనందరం అండి. కాబట్టి దేని విషయంలో కూడా మనం చింతించకూడదు. అలాగే 27వ వచనములో మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకునగలడా? ఇల్లు స్థలం లేదని, ఇల్లు లేదని, ఉద్యోగం రాలేదని, వివాహము కాలేదని, లేదా ఏది జరగట్లేదని నువ్వు చింతించుట వలన ఒక మూరుడు ఎత్తు గాని ఒక మూరుడు తక్కువ గాని నువ్వు ఎదగలేవు. చింతించుట వలన లేదా ఆలోచించుట వలన వచ్చే నష్టం ఏమిటంటే, వస్తే ఐబీపీ వచ్చింది లేదా లో బీపీ వచ్చింది. లో బీపీ వస్తే నీకు తెలియకుండా నీవే పడిపోతావు సురగ తప్పి. ఐబీపీ వస్తే మెడ్నరాలు కట్ అయిపోయే సిచ్యువేషన్లోకి వెళ్తాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, చాలామంది ఆలోచనలోనే ఉన్నారే తప్ప అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. చింతించుచున్నారు. ఒక ఆయనకి నెత్తి మీద జుట్టు ఊడిపోయింది. ఈ పక్కన కొంచెం జుట్టు ఉందండి, వెనక మలదాన్ని కాస్త పొడుగుగా పెంచి అది తీసుకొచ్చి ఎలా తీసుకొచ్చి ఇలా బట్టబొరని కప్పుకుంటూ ఉన్నాడు. ఆయన తల బట్టబొర అయిపోయిందని చింతిస్తూ ఉన్నాడు. కొంతమంది జుట్టు మెరిచిపోయిందని చెప్పేసి జుట్టుకు రంగేస్తూ ఉన్నారు. సరే, కొంతమంది ఆహారము లేదని, కొంతమంది పానము లేదని, కొంతమంది వస్త్రాలు లేరని చింతిస్తూ ఉన్నారు. అంటే ప్రతి మానవునికి ఏదో ఒక చింత ఏదిస్తూ ఉంది, పీడిస్తూ ఉంది. కాబట్టి చింత అనేది మనిషిని పట్టి పీడించి ఒక విధంగా మనం చూస్తున్నాం. అందుకే ప్రభువారు చెప్తున్నారు 28వ వచనంలో, వస్త్రమును గుర్చి మీరు చింతింపకూడి, ఎలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. చూడండి, అడవిలో చెట్లకు నీళ్ళు ఎవరు పోస్తున్నారండి? అడవుల్లో చెట్లను ఎవరు పెంచుతున్నారండి? అయినను అడవుల్లో ఉన్న చెట్లు చక్కగా ఎదుగుచున్నవి, చక్కని పువ్వులు పూస్తున్నవి, చాలా వైభవమును అలంకరించుకుంటున్నవి. అలాగే అడవిలో ఉన్న గడ్డి కూడా దేవుడు వర్షంతో తడిపినప్పుడు పచ్చక బయలులాగా పచ్చగా ఉంటుంది. ఈ మధ్యన మనం పార్కులో చూస్తున్నామండి, గడ్డి మొలిపించింది, అదొక రకమైన మెత్తని గడ్డి మొలిపించినప్పుడు చాలా మెత్తగా ఉంటుంది. అలంకరణ. మరి వీటన్నిటికీ వైభవం ఎవరిస్తున్నారు? వాటికి నీళ్లు ఎవరిస్తున్నారు? పరలోక తండ్రే కదా వర్షములు పంపించేది. పరలోక తండ్రే కదా వాటిని యొక్క వైభవమును ఇచ్చింది. మరి అలాంటప్పుడు ప్రియ దేవుని సంగమా 29వ వచనం 30వ వచనం, నేడు రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా మీరు మరి నిశ్చయముగా వస్త్రమును ధరింప చేయును గదా. అల్ప విశ్వాసులారా అని ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు వారు దోనిలో ఉన్నారు, ఆయన శిష్యులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. భయంకరమైన తుఫాను అలాగే అలలు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు
అదే ఓడలో ఉన్నాడు. అలాంటి టైంలో ఆయన శిష్యులు వెళ్ళి యేసు ప్రభువా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాము అని ఆయనను లేపినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువారు మనతో ఉన్నప్పుడు మనము చింతించాల్సిన అవసరత లేని లేదు. ఆయన శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు కూడా వారు చింతించారు, నశించిపోతున్నామని ప్రభువుని అడుగుతున్నారు. నీకు చింత లేదా యేసు ప్రభువారు చెప్పారు అల్ప విశ్వాసులారని. వాళ్ళ సముద్రమును అలలను గాలిని గద్దించగది నిమ్మలము అయినది. ఇక్కడ ప్రభు చెప్తున్నారు అల్ప విశ్వాసులారా, మీకు ఏమి కావాలో మీరు ఏమి ధరించాలో దేవునికి తెలుసు, ఏ టైమును మీకు ఆహారము పంపించాలో దేవునికి తెలుసు. కట్టికి కరువులో కూడా దేవుడని యెహోవా ఏలియాని కాకుల ద్వారా పోషించాడండి. మనకి ఏమి కావాలో ఆయన మనకు ఆహారం దయచేస్తాడు. మనం ఎప్పుడు ఏం ధరించుకోవాలో ప్రభు మనకి దయచేస్తాడు. 31వ వచనం, కాబట్టి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమో అని చింతింపుకుడి, అన్యజనులు వీటిని విషయమే విచారింతురు. అన్యజనులు అంటే ప్రభువుని ఎరగని ప్రజలు నిరంతరము వారు చింతించేది వీటి విషయమే, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని ఎప్పుడూ చింతిస్తూ ఉంటారు. మరి మనమేమి చేయాలండి? మనం చింతించాలండి. చింతించటం వలన, విచారించటం వలన నేర్చెళ్ళిపోతామే తప్ప మరొకటి లేని లేదు. బీపీ తెచ్చుకోవటమే తప్ప మరొకటి లేదు. ఆరోగ్యాన్ని మనం చీనించుకునేలాగా చేయటమే తప్ప మరొకటి లేనే లేదు. చింతించటం వలన ప్రయోజనం ఏమీ లేదు. ఒక వ్యక్తి ఒక మూరుడు ఎక్కువ కానీ ఒక మూరుడు తక్కువ కానీ చేసుకోలేడని ప్రభువారు చెప్పారు. అన్యజనులు వీటి విషయమే అని మనం చూస్తూ ఉన్నాం. మరి మనం పేతురు రాసిన పత్రిక అండి, పేతురు రాసిన పత్రిక అండి, మొదటి పత్రిక 5:7. ఆయన మిమ్మను గురించి చింతించుచున్నాడు, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రభు మనల గురించి చింతిస్తూ ఉన్నాడు. మనకి ఎలాంటి వస్త్రాలు ఇవ్వాలో, మనకి ఎలాంటి ఆహారాన్ని ఏ టైంలో అందించాలో ఆయన మనల గురించి చింతిస్తుంటే, మనమేమో మనల గురించి మనం చింతిస్తూ ఉన్నాం. చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రభు మీద మన చింత యావత్తు వేయమని వాక్యం చెలవిస్తుంది. అంటే ఆయన మీద మోపము అని వాక్యం చెలవిస్తుంది. మనం ఎలా మన చింత యావత్తు ఆయన మీద మోపాలి లేదా ఆయన మీద వేయాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక అండి, 4:6 అండి, దేనిని గురించి చింతపడుకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేనిని గురించి చింతపడుకుడు గాని, క్రైస్తవులైన మనం దేనిని గురించి చింతపడకూడదు. ఒకవేళ నీకు ఇళ్ళస్థలం కావాలా, ప్రార్థన విజ్ఞాపన చేయి, దేవునికి విన్నపము చేయి, దేవునికి తెలియపరచు, నీకు ఇళ్ళస్థలం ఇస్తాడు. నీకు గృహం లేదా, నువ్వు ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో, నీకు ప్రభు గృహాన్ని దయచేస్తాడు. నీకు జ్ఞానం లేదా, నీకు విద్య రావట్లేదా, నీకు విద్య అబ్బట్లేదా, అయితే ప్రభువుని అడుగు, నీకు జ్ఞానముతో సహా విద్యను నీకు అభ్యాసం చేస్తాడు. ఒకవేళ నీకు వివాహం కావట్లేదా, ప్రభు దగ్గరకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తే నీ మనవి దేవుడు ఆలకించి నీకు వివాహము జరిగిస్తాడు.
క్రైస్తవులు అండి మనం, క్రైస్తవులను మనం మన విషయాలన్నీ పరలోక తండ్రికి చెప్పాలి. ఎలా చెప్తామండి? ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ మన మనవి ఏమిటో ఆయనకు తెలియపరచాలి. అన్నిలాగా మనం కూడా, అన్నిలంటే ఎవరండి? దేవుడు లేనివారు, దేవుణ్ణి ఎరగని వారు. 34వ కీర్తనలండి 15వ వచనములో ఇలా రాయబడి ఉందండి, నీతిమంతుల మీద ఆయన కనదృష్టియు, వారి ప్రార్థనల వైపు ఆయన చెవులు ఒగ్గియున్నవని వాక్యం చెలవిస్తూ ఉందండి. ఆయన నీతిమంతులను చూస్తున్నాడు, వారి ప్రార్థనలు ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపన ద్వారా మనం మనవి తండ్రికి తెలియపరచాలి. అంతేగాని నువ్వు ఎల్లప్పుడూ చింతించుచు జీవించినట్లయితే నువ్వు క్షీణించిపోతావు. నీకు బీపీ వచ్చింది, నీకు షుగర్ వచ్చింది, రకరకాలైన భయాలు, అవిశ్వాసం నీరు బయలుదేరి నిన్ను పతనానికి, నాశనానికి మరి తీసుకుని వెళతాయి. కాబట్టి నీలో నాలో చింత ఉండకూడదు, నీలో నాలో అవిశ్వాసం ఉండకూడదు. మనకు ప్రభువు ఉన్నాడు, మనకు పరలోక తండ్రి ఉన్నాడు. ఇప్పుడు పిల్లలకు ఏదైనా కావాలండి, ఎవరిని అడుగుతారు? తండ్రిని అడుగుతారు, లేదా తల్లిని అడుగుతారు. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డల అవసరతలను తీరుస్తారు. అలా కాకుండా బిడ్డలు ఏమీ చెప్పుకోకుండా తల్లిదండ్రులకు వారు మధ్యలోనే ఉంచుకుంటే వాళ్ళ అవసరత తీర్చబడదు. ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రులకు చెప్తారో ఖచ్చితంగా తల్లిదండ్రులు వారి అవసరతలను తీరుస్తారు, వారికి కావాల్సింది ఇస్తారు. మరి మన దేవుని బిడ్డలమైన మనందరము కూడా, మనకి తండ్రి ఉన్నాడు, ఏమి కావాలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా ఆయనకి మనం తెలియపరిచినప్పుడు కార్యం జరిగింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూడాలంటే చింతను పక్కన పెట్టేయాలి, చింతించటం మానేయాలి, మనలో అవిశ్వాసం రాకూడదు. నా ప్రభువు ఉన్నాడు, నా ప్రభువు నేను ఏది అడుగుతున్నానో అది నాకు దయచేస్తాడని నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చుని, మరియమ్మలాగా ఆయన సన్నిధిలో కూర్చుని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ జీవితానికి కావలసిన అవసరత ఆయన తీరుస్తాడు. నీకు ఏమి కావాలో ప్రభు అది నీకు నాకు దయచేస్తాడండి. క్రైస్తవులను మనందరము కూడా ఎప్పుడూ కూడా దేవుని మీదే ఆధారపడాలి. కానీ మన ఆలోచన, మన జ్ఞానం మీద, లేదా లోకం మీద మనం ఎప్పుడైతే ఆధారపడుతున్నామో ఆ విషయాల్లో మనం విఫలమైపోతాం. అందుకే ప్రభు వాక్యం చెలవిస్తూ ఉందండి. పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్తలో ప్రియ దేవుని సంగమ 13:22 వచనములో ఒక వాక్యం రాయబడి ఉంది, ముండ్ల పొదలలో ఇత్తబడిన వాక్యము ఇనువాడే గాని ఐకిక విచారము ధన మోహము ఆ వాక్యమును అణచివేయును గనక వాడు నిష్ప్రయోజుడవును. వాక్యం చెలవిస్తుందండి, ఐక్య విచారణ ధనామోసము వలన ఒక మనిషి అనసబడుతున్నాడే తప్ప అభివృద్ధి పొందట్లేదు. ప్రభువారు చెప్పారు, ఇత్తనాలు చల్లటానికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు జల్లుతూ ఉండగా కొన్ని రోడ్డు పక్కన, కొన్ని రాతి నేలన, కొన్ని ముళ్ళ కంచెలో పడ్డాయని ప్రభు చెప్పారు. కొన్ని మంచి నేలలో పడ్డాయని ప్రభువారు చెప్పారు. అయితే ముళ్ళ కంచి అనగా చింతించటం, ఐక్య విచారణ, లేదా ధనామోసం. దీనివలన
మనుషుడు నిష్ప్రయోజకుడైపోతున్నాడు, ఎందుకు పనికి రాకుండా పతనమైపోతూ ఉన్నాడు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, మనము నిత్యము తండ్రి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రభువుని మనం అడుగుతూ ఉన్నప్పుడు మనకి ఏమి కావాలో అది ప్రభు దయచేస్తాడు. 2012 ప్రభు నాకు వాగ్దానం చేసినప్పుడు నేను ప్రభువుని అడిగా, ప్రభువా నీ మందిరము కట్టడానికి నాకు వాగ్దానం చేశావు, నా దగ్గర ఏమీ లేదు, నా ఆధారము నీవే, నా అధిశయము నీవే, నా తండ్రివి నీవే అని చెప్పేసి ఒక పాక మందిర పాకను ఓడదీసి పని ప్రారంభించడానికి మా దగ్గర రూపాయి లేదండి. 2013 పని ప్రారంభించాం. 2015 March 20 ఒక మంచి బిల్డింగ్ దేవుని మందిరం కట్టాం. మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, మనం ప్రార్థన చేసుకుని పని చేసినప్పుడు కార్యము దేవుడు చేస్తాడు. దేవుడు కార్యము చేయగాదని త్రిప్పి వేయట ఎవడి తరము ఎవరి వల్ల కానే కాదు. చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా వాళ్ళు ఆపేశారయ్యా, వాళ్ళు ఇవ్వకుండా చేశారయ్యా. ఒకవేళ మానవుడు నీ పనిని ఆటంకపరచొచ్చు, లేకపోతే నీకు ఇవ్వాల్సిన కానుక, నీకు ఇవ్వాల్సిన ఆ యొక్క బహుమతి ఇవ్వకపోవచ్చేమో, కానీ ఒక దిక్కు మూయబడితే దేవుడు మరొక దిక్కు నుంచి మనకు సహాయాన్ని పంపిస్తాడు. మొర్దుకా ఎస్తేరుతో చెప్తున్నాడు, ఎస్తేరు ఒకవేళ నువ్వు ఈ విషయంలో సందేహించి వెనకాడితే నా దేవుడు మరొక దిక్కు నుంచి మాకు సహాయము చేస్తాడు. ఒకవేళ మనల్ని ఎవరైనా మన పనిని ఆటంకపరిచి ఏదైనా చేసినప్పుడు చింతించొద్దు, బాధించొద్దు, ప్రార్థన చేయండి, దేవుడు మరొక దిక్కు నుంచి మనకు సహాయాన్ని పంపిస్తాడు. మందిరం కట్టే విషయంలో కానీ, ప్రార్థన మనం మీటింగ్లు పెట్టే విషయంలో కానీ, మనం ఎప్పుడూ కూడా ఒక్కసారి మన నోట బయలుదేరిన మాట వెనక్కి తీసుకోకూడదు. మీటింగ్లు పెడతామని డేట్లు ఫిక్స్ చేసామనుకోండి, ఏర్పాటు చేసామనుకోండి, ఆ డేట్లలో మీటింగ్లు జరగాలి. ఇంకొక దిక్కు నుంచి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఒకవేళ ఎవరైనా మనకి ఇవ్వకుండా ఆగిపోయారనుకోండి, పర్వాలేదు, పని ఎవరిది, ఆయనది, ఆయన పని ఆయన జరిగిస్తాడు. ఎవరిని ఎలా వంచి తీసుకుని వస్తాడో అది ఆయన పని. నువ్వు ఎప్పుడైనా పని ప్రారంభించినప్పుడు, ప్రభువా ఈ భారం అయిపోతుందయ్యా, కష్టంగా ఉంది నాయన, చేయలేకపోతున్నానయ్యా అంటే అది నువ్వు నీ పనిలా చేస్తున్నావు, నువ్వు దేవుని పనిలా చేయట్లా. మనం చేసేది దేవుని పని, మనం ప్రకటించేది యేసుక్రీస్తు వారిని. ఆయన పని మనం చేస్తూ ఉన్నప్పుడు మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. మరి మనం ఏం చేయాలి? ముమ్మారు తిని ఏం చేయాలి? నిద్రపోతులుగా జీవించాలి, అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడా? లేదండి. మన వంతుగా మనం రాత్రనక పగలనక ప్రయాసపడాలి. రెండవది ప్రార్థన చేయాలి. కొంతమంది చూడండి ఉపవాసం ఉండరు, ఉపవాసం ఉంటే ఘనమైన కార్యాలు మనం చూస్తాం. ఏదైనా ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు నువ్వు ఆ మీటింగ్లు అయ్యే వరకు కూడా నువ్వు ఏమి ముట్టుకోకుండా, నువ్వు ఏమి త్రాగకుండా ఉంటే మరీ మంచిది. ఒకవేళ నీకు దప్పికవుతే మంచినీళ్ళు తప్ప నువ్వు ఏమీ జ్యూస్ కానీ ఏది కూడా మనం తీసుకోకుండా ఉంటే ఇంకా ఘనంగా ప్రభు కార్యాలు చేస్తారు. ఉపవాసం ఉండు. దైవజనుడైనా దైవ సేవకురాలైనా సువార్తకురాలైనా విశ్వాసి అయిన ఎవరైనా కూడా మనము ఉపవాసం ఉండాలి.
ఉంటే దేవుడు కార్యము చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చేస్తాడు. రేపు స్లాప్ అయ్యాలండి. 120 కట్టల సిమెంట్ తీసుకొచ్చి చర్చి ముందు పెట్టేశాం. సాయంకాలం కడవపోతండి. నిను వర్షం పడతనే ఉంది. మేస్త్రికి ముఠవాళ్ళకి అందరికి ఫోన్ కాల్ చేస్తూ ఉన్నా. ఏమండి రేపు మంది స్లాపు, రేపు మంది స్లాపు వేయాల్సిందే అని నేను అందరికీ ఫోన్లు చేశానండి. అలాగే ఆ సాయంకాలం వర్షం కురిసింది, రేపటి దినాన వర్షం లేదు, స్లాపు అయిపోయింది, వేసేసాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉయ్యూరులో మహాపట్టణంలో, ఉయ్యూరు మహాపట్టణంలో సిబిఎం గ్రౌండ్లో 2017 నవంబర్ 30వ తారీఖుని ఏఆర్ స్టీవెన్సన్ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేశానండి. నా దగ్గర డబ్బులు లేవు, చాలా భారీ మీటింగు, నేను ఒక్కడనే గ్రౌండ్ పర్మిషన్ తీసుకోవాలి, మైక్ పర్మిషన్ తీసుకోవాలి, పాంప్లెట్ అలాగే వాల్ పోస్టర్స్ వీటన్నిటి నేను ఒక్కనే మేనేజ్ చేయాల్సి వచ్చిందండి. అలాగూ చేసి దేవుని మహాకృప వలన మీటింగ్ ఏర్పాటు చేశానండి. దేవుడు ఘనంగా ఆ మీటింగ్ జరిగించాడు. అప్పుడు నేను అనుకున్న, ప్రభువా ఇంత భారం నాకు ఎందుకయ్యా, ఇంత పెద్ద మీటింగ్ నేను ఎందుకు చేయాలి అని ప్రభువుని అడిగా. కానీ ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. అదే ఉయ్యూరు మహాపట్టణంలో ఈరోజు నాకు ప్రభు 4.5 సెంట్ల స్థలం ఇచ్చాడు, 18 లక్షల విలువగల స్థలం ఇచ్చాడు ప్రభు. దేవుడు గొప్పవాడని, దేవుడు పని మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఘనమైన కార్యాలు చేస్తాడు. అలాంటి కార్యాలు మనం పొందాలంటే ఏం చేయాలండి? ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మన విన్నపములు దేవునికి తెలియచేయాలి. ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో, మన సంఘాల్లో, మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అన్ని జులలాగనైనా మేము దేని గురించి చింతించుకోకుండా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని చింతించకుండా నాయన అయా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మా విన్నపములు నీకు తెలియపరిచి తండ్రిని యొద్ద నుంచి మేలు పొందుకునే భాగ్యం, మా అవసరతలను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థించుచున్నాను. మరొకసారి అయా తండ్రి, నాయన బేమడోల్ నాయన జేమ్స్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. ఆయనకి ఇచ్చిన భాగస్వామి నేను వసంత కుమార్ గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇచ్చిన కుమార్తె అల్లుడు గారిని వారి బిడ్డలను దీవించు నాయన. ఆ ఇచ్చిన ఇద్దరు కుమారులను వారి కుటుంబాలను దీవించి వర్ధిల్లా చేయమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.